ఈ వచ్చిన తెలంగాణను కూడా బతకనీయద్దు, దీని ముందలబడనీయద్దు, ఇక్కడ రాజకీయ అస్థిరత దేవాలే అని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగత్తును పట్టుబడ్డాడో ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామరేట్ల పోటీకొత్తాడు. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో మీరే నిర్ణయం చేయాలి. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి ఎవడైతే 50 లక్షల రూపాయల నగదు దొరికిందో ఆయనే తీసుకొచ్చి ఇలా కేసీఆర్ మీద పోటీ పెడతారట. ఎట్లా ఉన్నది ఇది? కామారెడ్డి ప్రజలు నిర్ణయం చెప్పాలి, తీర్పు చెప్పాలి. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో ఆ బుద్ధి చెప్పే బాధ్యత ఇలా కామారెడ్డి ప్రజల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకే నేను మిమ్మల్ని కోరే, దయచేసి ఆలోచించి విచక్షణ చేసి ఇవాళ ప్రవర్తన ఏందో ఓటు వేయాలి కానీ ఆగమాగం వేయొద్దని నేను చెప్తా ఉన్నా. నేను మీకు చెప్తా ఉన్నా అంటే మీ వరకే కాదు, మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా, పర్టికులర్లీ బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను. మీరు గ్రామాలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ నాలుగు మాటలు చర్చకు పెట్టాలి. ఇది నిజమా, అబద్ధమా, కాదా, వాస్తవం కాదా? ఇక్కడ వాస్తవం గెలవాలి, ప్రజాస్వామ్యంలో న్యాయం గెలవాలి. దానికోసమైనా సరే ఇవన్నీ కూడా చర్చకు తేవాలి. ఇలా రైతు బంధు వద్దు, కరెంట్ 24 గంటలు వద్దు, ధరని తీసి ఎక్కడ పడేస్తాం అనేటోళ్ళు కావన్నా, రైతులను కడలో పెట్టుకొని కాపాడేటోళ్ళు కావన్నా. ఆనాడు తెలంగాణ వచ్చే నాటికి వలసబోడు బతకబోడు చెట్టుకోడు గుట్టకోడు అయినాం మనం, ఆగమాగమైనం. ఇలా కాపాడుకోవాలని నిలబెట్టుకోవాలని 5-6 పనులు చేసినాం, ఒక్కటి చేయలే. ప్రాజెక్టుల ద్వారా చెరువుల కింద కాలువల కింద నీళ్ళిస్తే మన దగ్గర నీళ్ళకి ట్యాక్స్ లేదు, రద్దు చేసినాం. పాత బకాయిలు ఉంటే వాటిని మాఫీ చేసినాం. ఇవాళ కూడా ప్రాజెక్టుల ద్వారా కానీ చెరువుల కింద కానీ రకం కట్టు లేదు. అదేవిధంగా కరెంట్ 24 గంటలు రైతులకు ఫ్రీ ఇస్తా ఉన్నాం. గతంలో చాలా బాధ పెట్టేది, ఇవాళ ఎవడన్నా కరెంటు కూడా మీ దగ్గరకు వచ్చి నువ్వు ఎన్ని ఆసుపత్రులు పెట్టినావు, నువ్వు 2 బోర్లు ఉన్నాయా, 3 బోర్లు ఉన్నాయని ఎవడని అడుగుతుండా? పోవద్దని చెప్పినాం, పోతే ఖాళీ ఉంటుంది బిడ్డ అని చెప్పినాం. రైతు పంట పండిస్తాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన పంట పండిస్తాడు తప్ప పండించినంత ఆయన ఒక్కడే తినడు కదా, రాష్ట్రానికి దేశానికి లాభం చేస్తారు. ఒకవేళ 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, ఒకటే పెట్టుకోవచ్చు, అవసరాన్ని బట్టి పెట్టుకుంటారు అని చెప్పినాం. కాబట్టి ఎవరు కూడా ఇలా రైతులను బాధ పెట్టలేరు. 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. మునుపు ట్రాన్స్ఫార్మర్ కాలితే ఏం గతి? పటాకులు వెళ్ళినట్టు వెళ్తుండే ట్రాన్స్ఫార్మర్, మోటార్లు కాలుతుండే, పంట పండేదాకా నమ్మకం లేకుండే ఇలా ట్రాన్స్ఫార్మర్ కాలుతుందా? మోటార్లు కాలుతున్నాయా? ఆ వైండింగ్ దుకాణములు దివాలు తీసిన పాపం. బ్రహ్మాండంగా మంచి నాణ్యమైన కరెంట్ వస్తూ ఉంది. ఇవి చేసినాం రైతు కోసం. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన, ఆయన గురించి నాకంటే బాగా మీకే తెలుసు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్ననాడు, కొడంగల్ పరువును, కొడంగల్ ప్రతిష్టను, కొడంగల్ పేరును అంతర్జాతీయంగా జాతీయంగా దేశ స్థాయిలో చెడగొట్టినోడు, కొడంగల్ పేరు నాశనం చేసినోడు రేవంత్ రెడ్డి. 50 లక్షల రూపాయలతోని అడ్డంగా దొరికిన దొంగ 420 ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి. ఇవాళ వాడు కూడా వచ్చి మాట్లాడుతుంది కొడంగల్ చౌరస్తాలో, ఏమంటుండు, కేసీఆర్ నువ్వు ఈడికి వస్తావా లేదా నేనే కామారెడ్డికి రావాలా అంటు. నాకేం గుర్తొచ్చిందో తెలుసా? ఏ గుర్తొచ్చిందంటే, ఒకటి తెగబలసిన కోడేట చికెన్ షాప్ ముంగడి పోయి తొడగొట్టిందట. తెగబలసిన కోడి చికెన్ షాప్ ముంగడి పోయి తొడగొట్టిందట, రా చూసుకుందామని. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, నీకు కేసీఆర్ అవసరం లేదు, మా నరేందర్ అన్న సార్ రెండోసారి కూడా గెలుస్తాడు, ఈసారి గెలిచినాక తప్పకుండా నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇప్పించి కొడంగల్ కి అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చే బాధ్యత మాత్రం. మొన్న మీరు చూసిండ్రు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తి పొందల పథకంలో మొట్టమొదటి లిఫ్ట్ కొల్లాపూర్ లో చాలు చేసిండు. మీ కొడంగల్ నియోజకవర్గానికి రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి రైతు పొలానికి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి 1,25,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నరేందర్ రెడ్డి గారిది, నాది అనే మాట నేను చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల యొక్క మంచి కోసం. కాంగ్రెస్ పార్టీ
యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. వాళ్ళ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది, బీజేపీ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది. ఏ పార్టీ యొక్క రంగు రూపు అన్ని మీకు తెలుసు. దాన్ని చూసి ఓట్లేసినట్టయితే తప్పకుండా మనకు మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ, అద్భుతంగా ఉన్న తెలంగాణ, ఈ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను తీసుకుపోయి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 1956లో జరిగినటువంటి ఒక చిన్న మిస్టేక్, 58 ఏళ్ళు మనం గోసపడ్డాం. మీ జిల్లాలో మీకే తెలుసు, మన నిజాం రాజు 18వ శతాబ్దంలో కట్టినటువంటి నిజాం సాగర్ ఏ గతి చేసినది కాంగ్రెస్? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆనాడు రాజు కట్టిస్తే బ్రహ్మాండమైన నీళ్ళు వస్తూ ఉంటే దాని మీద ఇంకో ప్రాజెక్టు కట్టినారు, సింగూరు ప్రాజెక్టు. తదనంతరం నిజామాబాద్ నిజాం సాగర్ నిండబెట్టినారు. నిజాం సాగర్ కింద రైతులు పంటలు పండి వాళ్ళ జేబులు గలగల ఉంటే నిజామాబాద్ సేట్ల యొక్క గల్లాలు కూడా గలగల ఉంటాయి. కానీ చాలా రోజులు నిజాం సాగర్ బాధలు, దాన్ని ఎట్లా ఎండబెట్టినరో, ఏ బాధలు వచ్చినాయో మీ అందరికి తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసి ఇక్కడ పొలాలకే ఇచ్చి మళ్ళా నిజాం సర్కారు ఏదైతే ఆశపడి నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో ఆ పద్ధతిలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నిజాం సాగర్ కలకలలాడుతూ ఉంది. జనంలో ఉండే ఎమ్మెల్యే కావన్నా, జైలుకు పోయే ఎమ్మెల్యే కావన్నా, జనంలో ఉండే ఎమ్మెల్యే కావన్నా, జైలుకు పోయే దొంగ కావన్నా ఆలోచించండి. ఎక్కువ రోజులు ఏం పట్టది, రేవంత్ రెడ్డి ఎగురుడు దుమ్ముడు కూడా ఎక్కువ రోజులు ఏం పట్టది, తొందరలోనే తప్పకుండా జైలుకు పోయి మళ్ళా చిప్పకూడదు తింటాడు. అలా ఏం అనుమానం అద్దు. కలలు కలలు అంటున్నాడు, కలలు అంటున్నాడు. ఇవాళ ఆయన ఒక్కడే కాదు, పిల్ల దొరికిందో లేదో కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్టు, పిల్ల దొరకలే ఇంకా, కానీ పెళ్లికి మాత్రం ముహూర్తం పెట్టుకురు. డిసెంబర్ 9 డిసెంబర్ 10 ముచ్చటగా మూడో ముఖ్యమంత్రి మూడోసారి కేసీఆర్ గారే వల్ల ఇద్దరు ఇక్కడ బీజేపీ ఎచ్చిపోయిందా, ఉన్నదా బీజేపీ ఏమన్నా? ఎక్కడ లేదు కదా, తాండలలో ఉన్నదా, ఉన్నదామా? ఎక్కడ లేదు. ఒక్క పని చేద్దాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే, మీరు ఒక్కటే మాట, అరే నువ్వు ఆవిడ పోయింది కదా, అరే గిట్ల లొలివేటు పెట్టే రేవంత్ రెడ్డి గారిని సంఘ నాకు ఇచ్చిర్రు అందరూ, ఇట్లా అనవసరంగా వాడిని లేపి 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 స్థాయికి మించి ఊంచుకొని పిచ్చోడే పెట్టాడు. నేనేమంటున్నా, మనుషులకు సోయి ఉండాలి. అలా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఒక 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకున్నటువంటి గొడవల మీద వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. చదువుకోలేదు పాపం, చదువు రాదు, గోడల మీద సున్నాలు వేసుకుంటాడు. ఇలా 1000 కోట్లు సంపాదించండి, అడిగేళ్ళొచ్చిన 1000 కోట్లు బ్లాక్ మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ దందలు చేయాలి, వాణి బెదిరియాలి, విని బెదిరియాలి, సెటిల్మెంట్లు చేయాలి, ఏదో ఒకటి చేసి 4 పైసలు సంపాదించాలి. అందుకే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల కన్నదమ్ములకు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను, సర్పంచ్లను కొట్టుండు, ఎంపీడీసీలను కొట్టుండు, లీడర్లను కొట్టుండు. రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొట్టవు కావచ్చు, కొడంగల్ ప్రజలను కొనలేవు. అంత సినిమా లేదు నీకు. కొడంగల్ ప్రజలను కొట్టా అనుకుంటుండు, అంగడి సరిగా అనుకుంటుండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కరెంటు 3 గంటలే ఇస్తామని చెప్తా ఉన్నారు, రైతాంగానికి బంద్ చేస్తాం వేస్ట్ అని చెప్తా ఉన్నారు, రైతు బంధు స్కీమ్ కూడా తీసేస్తామని చెప్తా ఉన్నారు. అంటే పాతకాలం మళ్ళా వచ్చే పరిస్థితి. మనమేమో జిల్లా కేంద్రాలలో ఐటీ కేంద్రాలు తీసుకొని పోతా ఉన్నాం. ఇప్పటికి దాదాపు 7-8 సెంటర్లలో వచ్చింది. మహబూబ్ నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, నిజామాబాద్తో సహా ఐటీ సెంటర్లు తెచ్చినాం. ఎందుకు వచ్చినారు వీళ్ళు? 24 గంటల మంచి హై క్వాలిటీ కరెంటు ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా పనిచేయచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉన్నారు. మళ్ళా కాంగ్రెస్ వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఆ విషయం ఏడలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులు ఒక మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇండియాలో 16 రాష్ట్రాలలో ఉంటారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సాయం చేయదు.
కాంగ్రెస్ చేయలే, ఇంకే గవర్నమెంట్ చేయలే, బీజేపీ అయితే చేయనే చేయదు. మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఒక్క తెలంగాణలో మాత్రమే 2000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. దాన్ని 5000కు పెంచుతానని కూడా నేను మొన్ననే మనవి చేసిన. నేను వాళ్ళ మంగళనుతోనే అంటే ఇదివరకు ఇచ్చి రావాలి, ఇదివరకు ఇయ్యలే, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చి మస్తు ప్రేమ చెప్తారు. అమ్మా 4000 పెన్షన్ ఇస్తామమ్మా గ్యారంటీ అంటుండ ఒక్కడు వచ్చి. ఏం గ్యారంటీ, ఏమిటి గ్యారంటీ? వాడు ఎప్పుడు ఉంటాడో, జైలు పోతాడో, రేవంత్ రెడ్డి, అదే గ్యారంటీ లేదు. ఇక ఆల్రెడీ గ్యారంటెడ్. నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని, 200 రూపాయల పెన్షన్ ఇచ్చినోడు, 200 రూపాయల పెన్షన్ దాటనోడు 4000 రూపాయలు ఇస్తాడు? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారంటే నమ్ముదామా? కూట్లే రాయి తీయనోడు ఏట్లే రాయి తీస్తా అని బయలుదేరితే నమ్ముతామా? నమ్మితే ఆగమైతాం. మరి మళ్ళా వచ్చి వగల ప్రేమలు కురిపించుకుంటా, ఇట్లనట అట్లనట అని ఏడ్చుకుంటా, అమ్మా నేను మీ కులపోని, నేను 3 సార్లు ఓడిపోయినా, నీకు దండం పెడతా, ఈసారి ఓడిపోకపోతే ఉరే పెట్టుకుంటా అని డైలాగులు సెంటిమెంట్ వండిస్తాను. మరి మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే, కాంగ్రెస్ ను గెలిపించి మనం సద్దామా? కాంగ్రెస్ ను గెలిపించి మనం సద్దామా? మళ్ళా దరిద్రాన్ని పెట్టుకుందామా? లేదా తెలంగాణను కాపాడుకుని ముందుకు పోదామా? ఆలోచించుకోండి. మనోడైతే, కులపోడైతే, సుట్టపోడైతే, పక్క మండల పోడైతే తర్వాత పిలిచి బిర్యానీ పెట్టుకుని ఓట్లు మాత్రం ఏ కూరికి ఆ తప్పు మాత్రం చేయదు. ఎందుకంటే ఆ తప్పు చేస్తే మొదటికే మోసం వస్తుంది, దరిద్రం మళ్ళీ నెత్తి మీద కూర్చుంటది. నేను ఉత్తగానే చెప్తలేని మాట. చెప్తారు వచ్చి, అమ్మా నేను 3 సార్లు ఓడిపోయినా అంటాడు. 3 సార్లు కాకపోతే 30 సార్లు ఓడిపోయినా దిక్కుమాలిన పార్టీలు ఉంటే గట్లే అవుతుంది. మరి